Summers in India brings its own miseries, power cuts. And so you've all have had a candle, a use of candle in these summers. So what really burns inside a candle? Is it the cotton wick? Or the solid paraffin? Or what we call wax? Or liquid wax? Or is it the gas that burns? So let's find this out in this activity of jumping flame. Jumping flame. Gente manta. Kavalisina parikaralu. Aggipette krovvatti. Ee prayogam peddavalla samakshamlo cheyadam uttamam. మొదటగా ఒక క్రొవ్వొత్తి వెలిగించండి. అగ్గిపుల్ల దగ్గరగా ఉంచడం ద్వారా అది వెలుగుతుంది. తర్వాత మీరు అప్పుడు ఆర్పిన అగ్గిపుల్లను క్రొవ్వొత్తి దగ్గరగా ఉంచినా అది కాంతివంతంగా మండుతుంది. ఆర్పివేసిన అగ్గిపుల్ల తెల్లటి పొగను వదులుతుంది. తెల్లటి పొగలు పేర్ఫిన్ బాష్పము మరియు హైడ్రోకార్బన్ పదార్థాలు మంటని త్వరగా అందుకుంటాయి. ఇదే ప్రయోగంలో రెండు క్రొవ్వొత్తులు ఒకదాని దగ్గరగా మరొకటి వెలిగించి వాటిలో మొదటిదాన్ని ఆపివేయండి. ఆపివేసిన క్రొవ్వొత్తి నుండి వచ్చిన తెల్ల పొగ రెండవ క్రొవ్వొత్తి మంటను తాకి వెంటనే వెలుగుతుంది. ఇది చూసేందుకు మంట గెంతి అంటుకున్నట్లుగా ఉంటుంది. నిజానికి క్రొవ్వొత్తిలో మండినది కొవ్వు బాష్పం. What if we miss our action or miss the direction and blow it on the side? So here, if we miss the flame and blow it on the side... ఒక రూపంలో క్రొవ్వొత్తి మండేందుకు సహాయపడింది. ఈ ప్రయోగంలో క్రొవ్వొత్తులు వరుసగా ఉంచిన మొదటి క్రొవ్వొత్తి వెలిగించిన మిగిలినవన్నీ వెలిగిపోతాయి. ఇది చూచేందుకు ఆటలా అద్భుతంగా ఉంటుంది. ఆలోచించండి, వ్యతిరేక దిశలో మండిస్తే ఏం జరుగుతుంది? ఎందుకు మంట గెంతి మరో క్రొవ్వొత్తిని చేరుతోంది?